శుక్లాం భరధరం విష్ణుం శశి చతుర్భుజం ప్రసన్న నవదరం దయాయ సర్వ విష్ణు ఓం శ్రీ కృప్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణి హాన్ యాస్ట్రోనిమ్రాష్ణి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ముఖ్యంగా నేను చెప్తున్నటువంటి తేదీలలో పుట్టినటువంటి అమ్మాయిలను కనుక మీరు వివాహం చేసుకుంటే కనుక ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ధనం మీ వెంటే ఎప్పుడు ఎల్లవేళలా పడుతుందండి నిజంగా నేను ఒక వ్యక్తి ఒక ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చినప్పుడు అతనికి వివాహం కాలేదు వివాహం కాలేకపోతే నేను చెప్పానండి నువ్వు ఈ సంఖ్యలలో పుట్టినటువంటి అమ్మాయిలను వివాహం చేసుకో పైసా కట్నం కూడా తీసుకోకు వాళ్ళు ఇస్తారన్నా కూడా వద్దని చెప్పేసి ఏదో నేను కట్నం ఇచ్చి నీ దగ్గరకు వచ్చాను వివాహం చేస్తే చేసుకున్నానని కూడా వాళ్ళ వాళ్ళ మాట వస్తుంది ఎప్పుడైనా నన్ను ఊరికే చేసుకుంటున్నావు వివాహం కట్నం తీసుకొని చేసుకున్నామని చెప్పేసి అటు నుండి మాట వస్తుంది అవసరం లేదు వాళ్ళు ఇచ్చే ఇంత అంత కట్నం కాదు అలాంటి తేదీలలో పుట్టినటువంటి అమ్మాయిని నేను చెప్తున్నటువంటి వారు వివాహం చేసుకుంటే అసలు కోట్లు గడిస్తారండి చాలా చాలా కోర్టు గడిస్తారు ఇది తాళపత్ర రహస్యం అండి ఆ తేదీలు ముఖ్యంగా ఆ తేదీలు ఏంటి అసలు అతిథీలు అంటే మనం నోట్ చేసుకోండి నేను చెప్తున్నాను రెండో తారీఖు పదకొండు ఇరవై తొమ్మిది ఇరవై 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 తొమ్మిది రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ చంద్రునికి సంబంధించినటువంటి సంఖ్యలలో కనుక నెంబర్లలో కనుక ఏ అమ్మాయి పుట్టినా కూడా అయితే ఈ రెండు పదకొండు ఇరవై రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది సింహరాశి వారికి అవద్దు మెయిన్గా సింహరాశి వారైతే మరి అలాంటి వివాహం కూడా చేసుకోవద్దు సింరాశి కాకుండా మిగతా ఏ రాసులైనా పదకొండు రాసులు పన్నెండు రాసులలో పదకొండు రాసులు ఏవైనా పర్వాలేదు చేసుకోండి అదృష్టం అనేది కూడా అసలు మిమ్మల్ని డోర్ తట్టి నడిపిస్తుందండి అదృష్టం అనేది కూడా ఎంతో అదృష్టం అనేది కూడా తప్పకుండా కలుగుతుందండి సింహరాశి వారు సింహరాశిలో ఈ రెండో తారీఖులో పుట్టకపోతే ఈ సిరీస్ లో రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదో సిరీస్లలో పుట్టినటువంటి వారు సింహరాశి వారు కాకపోతే ఇంకా ఏ సమస్య ఉండదండి ఒక్క రాశి రాశిలో పుడితే మాత్రం వద్దు ఇంక మిగతా అంత పర్ఫెక్ట్గా చేసుకోండి అదృష్టవంతరవుతారు తర్వాత ఇంకొకటి నాలుగో నెంబర్ అనేది ఇది రాహువు సంబంధించిన సంఖ్య మీరు మేష రాశిలో కానీ వృచ్చిక రాశిలో కానీ ఈ ఫోర్ సిరీస్లో జన్మించారనుకోండి నాలుగో సంఖ్యలో మీరు జన్మించారనుకోండి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ సిరీస్లలో పుట్టి ఈ మేష వృక్షిక రాశులలో కనుక జన్మించినటువంటి అమ్మాయి ఉంది అనుకోండి ఆ అమ్మాయిని చేసుకోకండి మిగతా అన్ని రాసులలో మనకు పది రాసులలో పుట్టినటువంటి అమ్మాయిలను వివాహం చేసుకుంటూ కోటీశ్వర్లు అవుతారు అంటే నేను ఒకటేనండి ప్రతీది చెప్తున్నాను ప్రతిదానికి ఒక ఆలోచన ఉంటుంది ఒక క్రమ పద్ధతి ఉంటుందండి నేను ఏదో ఆ చెప్పింది కాదు నేను అనుభవించి చెప్పాను నా అనుభవం పూర్తిగా చెప్తున్నాను ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి కోటీశ్వర్లు కావడానికి మధ్యస్థంగా ఉండడానికి కొంతమందికి ఉద్యోగాల కోసం ట్రై చేస్తుంటారు వివాహం చేసుకోగానే ఉద్యోగాలు చేస్తాయి ఇద్దరు భార్యాభర్తలు కలిసి సంపాదిస్తూ ఉంటారు అంటే ఏదో ఒక కారణం ఉంటుంది కానీ ఇంకొక విషయం అండి అయ్యో మరి నేను ఈ తేదీలలో పుట్టాను ఈ రాశులలో పుట్టాను మరి నేను ఎలా మరి బయటపడడం ఎలా అని అనుకుంటారు మీరు ఏదైనా చెప్పండి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది అదేదో లక్షలు వేలు లక్షలు ఖర్చు పెట్టుకునే అవసరం లేదండి చిన్న చిన్న రెమెడీసే చిన్న చిన్న రెమెడీసే అది రూపాయి రెండు రూపాయలు కూడా కాదండి పది రూపాయలు ఇరవై రూపాయలు లోపే అమ్మే కంప్లీట్ అయిపోతాయి టెంపుల్కి వెళ్ళాలి నేను చెప్పినటువంటి దీపారాధన చేయాలి నేను చెప్పినటువంటి బిల్ పత్రాలతో చేయాలి నేను చెప్పినటువంటి పూజలు చేయాలి నవధాన్యాలు కావాలి రకాల నూనెలు కావాలి ఇవన్నీ ఎంత ఖర్చు వస్తుందంటే ఓ పది పదిహేను ఇరవై రూపాయలు వంద రూపాయలు వేసుకోండి సుమారుగా వంద రూపాయలకి ఏం పొయ్యిది ఉందండి నష్టం ఉంది మన జీవితమే చక్కబడుతుంది అంతేగాని అయ్యో సార్ ఇలా అన్నారు ఈ విధంగా ఉంటే నాకు పెళ్లి కాదు వివాహం కాదు అని అనుకుంటా ఎట్టి పరిస్థితులు అది కాదండి సమస్య ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా జాబ్ వచ్చింది మొన్న రీసెంట్గా నేను చెప్తున్నానండి ఒక వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఏది ఎలక్ట్రిసిటీ బోర్డు చనిపోయారు అది కరెంట్ ఫోలు సంబంధించిన ఏదో సర్క్యూట్ వాళ్ళని చనిపోయారు ఉద్యోగం చేద్దామంటే తల్లికి చదువు రాదు అతను ఉద్యోగం అనేది హోల్డ్ చేశారు పిల్లవాడికి ఇంకొక సంవత్సరం అయితే అతను ఏజ్ మేజర్గా అయిపోతారు అప్పుడు ఉద్యోగం చేయొచ్చు అయితే ఇతను చనిపోయిన తర్వాత అతనికి ఉద్యోగం కోసం వెయిట్ చేశాడు వెయిట్ చేసిన తర్వాత ఉద్యోగం సంపాదించుకున్నాడు అంటే కొంత అటు ఇటు అవుతుంది అంతేగాని పెద్ద నష్టం అయితే జరగదండి అలా కొంత వెయిట్ చేయండి నేను చెప్తాను దానికి సంబంధించిన వివరాలను పూర్తి వివరంగా మీకు చెప్తాను తర్వాత ఆరు పదిహేను ఇరవై నాలుగో తేదీలలో పుట్టినటువంటి అమ్మాయిలను వివాహం చేసుకుంటే మంచి జరుగుతుంది కానీ ధనస్సు రాశిలో కానీ సింహరాశిలో కానీ పుట్టకూడదు పూర్తి చాలా సమస్యలు ఎదుర్కొంటారు ధనస్సు సింహరాశి మినహాయిస్తే ఈ స్థేదిలలో పుట్టిన వారు అమ్మాయిలను వివాహం చేసుకుంటే మంచి చక్కగా లైఫ్ మొత్తం కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి ఎక్సలెంట్గా జీవితం అనేది కూడా కొనసాగించబడుతుంది ఇంకా మీకు తిరుగు ఉండదు తర్వాత ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తేదీలలో పుట్టినటువంటి వారు చాలా అదృష్టవంతులండి అమ్మాయిలు వీళ్ళని వివాహం చేసుకుంటే అంచెలంచెలుగా కోటీశ్వరులు ఎదుగుతూనే ఉంటారండి కాకపోతే సింహరాశిలో కానీ మేషరాశిలో కానీ వృచ్చిక రాశిలో కానీ ఈ మూడు రాశులలో పుట్టి ఈ తేదీలో కనుక తేదీలలో కనుక పుట్టినట్టయితే సమస్యలు ఫేస్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది అంతకుమించి ఇంకా ఏ సమస్య ఉండదండి చాలా లైఫ్ అనేది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మంచి భవిష్యత్తు మీది బ్రహ్మాండంగా స్థిరపడిపోతారు ఉన్నతంగా జీవిస్తారు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఆరు పదిహేను ఇరవై నాలుగు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీలలో పుట్టినటువంటి అమ్మాయిలను వివాహం చేసుకుంటే భర్తలు కోట్లకు కోట్లు పడగలెత్తుతారు కోటేశ్వర్లు అవుతారు అది వాళ్ళు వ్యాపారం చేస్తే వ్యాపారంలో మంచి యోగం దక్కుతుంది అంచెలంచెలుగా వ్యాపారాలు చేస్తారు అదేవిధంగా ఉద్యోగాలు కనుక అనుకోండి ఉద్యోగాలు చేసినా కూడా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం మంచి నంబర్ వన్ పొజిషన్కి రావడం శాలరీస్ ఇంప్రూవ్మెంట్ కావడం ఇవన్నీ కూడా జరుగుతాయి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునేటువంటి వారికి కూడా ఈ యొక్క ఈ తేదీలలో పుట్టినటువంటి అమ్మాయిలను వివాహం చేసుకోవాలి కట్నం గురించి ఎప్పుడు కూడా ఆశించకండి ఆలోచన పెట్టుకోకండి వాళ్ళు ఇచ్చే కట్నం పెద్ద మీ పెళ్ళి పెద్ద సమస్య కాదండి ఆ కట్నం అని మీరు సంపాదించి మీ భవిష్యత్తు బాగుంటుంది నేను చెప్పేది అది అలాంటి వారు ఎవరైనా వివాహం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ తేదీలలో పుట్టిన వారితో వివాహం అనేది కూడా చాలా అండి అయితే నేను కొన్ని కొన్ని రాసులు చెప్పాను మరి రాసులు చెప్పినటువంటి వారు కొంచెం జాగ్రత్త వహించండి ఈ రాసులలో పుట్టినటువంటి అమ్మాయిలను ఆల్రెడీ మీరు వివాహం చేసుకున్నారనుకోండి చేసేది ఏం లేదండి దాని నుండి ఏదైనా రెమెడీ చెప్తాం ఆ రెమెడీని పాటించండి దానికి ఏదో లక్షల రూపాయలు హోమాలు యాగాలు తీర్థయాత్రలు ఇవన్నీ నేను చేయమని చెప్పాను చిన్న చిన్నవి నేను ఎందుకంటే మీ జాతకాలను ఇద్దరి పరిచయం చేసి తాళపత్ర గ్రంథాలలో చిన్న పరిహారం ఉంటుంది అది పెద్ద ఖర్చు అయ్యేది కూడా కాదు అది చేసుకోగలిగితే మీకు చాలా బాగుంటుంది ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది భార్యాభర్త మధ్య గొడవలు విభేదాలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతాయి మంచి స్థాయికి ఎదుగుతారు ఉన్నతంగా జీవిస్తారు ఫస్ట్ మీరు చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకున్నారంటే ఇంకా అసలు మీకు తిరుగు ఉండదండి మనం చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని రకాల పద్ధతుల ద్వారా చూడటం జరుగుతుంది నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ యాస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తలపత్ర గ్రంథాలు అలాగా ప్రతి ఒక్కరు తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం కూడా నేను ఇంకొక విషయం చెప్తున్నాను రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఆరు పదిహేను ఇరవై నాలుగు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తేదీలలో కనుక మీరు జన్మించినటువంటి ఆడపిల్లలు కుడి చేతిలో కానీ ఎడమ చేతిలో కానీ పుట్టుమచ్చలు ఉన్నట్టయినటువంటి వారు ఈ తేదీలలో జన్మించినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతుడండి నిజంగా వీళ్ళు ఎంతో ఎత్తుకెదుగుతారు ఉన్నతంగా జీవిస్తారు దాని ఎటువంటి సందేహం లేదండి ఎందుకంటే ఈ యొక్క సరి కాంబినేషన్లో పుట్టినటువంటి అమ్మాయిలు సరి సంఖ్య కాంబినేషన్లో పుట్టినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతుడు అండి లైఫ్లో మీరు ఏదైతే సాధించాలనుకుంటారో అది ఖచ్చితంగా సాధిస్తారు అది ఒక యువరాణిలాగా బ్రతుకుతారు ఒక మంచి పొజిషన్లో ఉంటారు అసలు మీకు డబ్బుకు అసలు ఎలాంటి ఇబ్బందులు ఉండవండి ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడిపోతారు అసలు లైఫ్ అంతా కూడా మీరు పుట్టినటువంటి పిల్లలు కూడా మంచి నెంబర్ వన్ పొజిషన్లో ఉంటారు ఎందుకంటే మీరు గత జన్మలో వేరే జన్మలో గత జన్మలో పూర్వ జన్మలో మరి ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం వల్లనే మరి ఈ తేదీలలో మరి జన్మించడం జరుగుతుంది నిజంగా ఈ తేదీలలో పుట్టినటువంటి వారు నిజంగా అదృష్టవంతులేనండి లైఫ్ బాగుంటుంది ఉన్నతంగా జీవిస్తారు ముఖ్యంగా అమ్మాయిలో ఈ కుడి చేతిలో కానీ మరి ఎడమ కుడి అరచేతులలో కానీ కుటుంబస్తులు ఉన్నటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులు అండి కాబట్టి నేను చెప్పేది ఒకటే మీకు గనక ఈ రాసులలో పుట్టినటువంటి కానీ మరి అమ్మాయితో వివాహం జరిగి ఉంటే మీరు బాగుంటారండి లైఫ్ బాగుంటుంది ఒకసారి మీ పేరుని అదృష్ట సంఖ్యాబంలో మార్చుకొని చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే సుఖినో భవంతు